అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పెట్లవానిపాలెం మండల హెడ్ క్వార్టర్స్ పెట్లవానిపాలెంలో ఈరోజు ఈ కార్యక్రమం మరి ఉదయం నుంచి చాలా ఉత్సాహంగా జరుగుతోంది. ఎక్కడికి వెళ్ళినా మరి గడిచినటువంటి 3 సంవత్సరాల పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సహాయం మీద, ప్రతి ఇంటికి ఏదో కొంత సహాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మా వెంట ఉన్నది అనేటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేదు, మేము ఇటువంటి పరిపాలన చూడలేదు. ఏదైనా ఒక పథకం కావాలంటే అధికార పార్టీ చుట్టూ తిరగాల్సి వచ్చేది, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈరోజు అసలు అవసరమే లేకుండా వాలంటీర్స్ ద్వారా మరి ప్రతి పథకం మా అంతా ఉందంటే అది చాలా గొప్ప విషయం అని మాకన్నా చాలా గొప్పగా చెప్తున్నటువంటి వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ప్రత్యేకంగా నేను కొన్ని పథకాల గురించి మనం మాట్లాడుతుంటే, మేము గతంలో కొన్ని గ్రామాలు చూశాను, ఆసరా అంటే చెప్పలేకపోయేవాడు, చేయూత అంటే చెప్పలేకపోయేవాడు. కానీ ఈ గ్రామం బాగా చైతన్యవంతంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఏది అడిగినా టకాటక సమాధానం చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సాయం గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. అలాగే సచివాలయ వ్యవస్థ, గతంలో ఇటువంటి పరిపాలన మేము ఎప్పుడూ చూడలేదు. రాజశేఖర రెడ్డి గారిని మరిపించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన జరుగుతోంది అనేటువంటి మాట మేము ఈరోజు వింటూ ఉన్నాం. 1-2 రోడ్లు పాత రోడ్లు లో లైన్లో ఉన్నాయి, వాటిని తక్షణం శాంక్షన్ చేస్తానని చెప్పాను. రెడ్లపాలెంలోనే ప్రత్యేకంగా చూసాం, దగ్గర ఒక రోడ్డు లో లైన్ రోడ్డు ఉంది, అది తక్షణం స్టార్ట్ చేస్తాను అది కూడా. అలాగే ఈరోజు మనం ఈరోజు చేస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ 3 ఏళ్ల పరిపాలనలో, గతంలో మనం చూసాం ఎప్పుడు కూడా మాకు ఓట్లు వేసింది 5 సంవత్సరాలకి, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చి కనపడి మేము కాబట్టి చేసాం, ఎందుకని అవుట్ చేసేదని బడాలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూసాం. బాధ్యతగా మధ్యలో వచ్చి ఇంకా 2 సంవత్సరాలు ఉండగానే మధ్యలో వచ్చి ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉన్నాయా, ఏమైనా జరగట్లేదా, మా నాయకులు ఏమన్నా ఇబ్బంది పెడతా ఉన్నారా, లేకపోతే వాలంటీర్లు ఏమన్నా సరిగ్గా పనిచేయట్లేదా, ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని అడుగుతున్నటువంటి బాధ్యత గల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించు అని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈ ప్రయత్నాన్ని ప్రయోగాన్ని ఈరోజు ఏదో ఆషామాషిగా రావటం కాదు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి నాయకులు అందరం కూడా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా దాదాపు సగం అయిపోయింది టౌన్లో. మరి మండలంలో నిన్న ఆల్రెడీ కోమలు పూర్తి చేసుకున్నాం, జీఎన్ పాలెం అయిపోయింది, ఈరోజు పిట్లవాని పాలెం తిరుగుతున్నాం. ఎక్కడ కూడా ఒక్క చిన్న కంప్లైంట్, మీ నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీ నాయకులు మామూలు ఈరోజు పెట్లవాని పాలెం రెడ్లపాలెంలోకి సంబంధించినకి డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా చాలా మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సహాయంలో కొంత ధనాన్ని గుడి డెవలప్మెంట్ కోసం వెచ్చించాలని నిర్ణయం చేయడం చాలా సంతోషించే విషయం. ఈరోజు దాదాపు 2,40,000 రూపాయలు గ్రూపుల వాళ్ళు అచ్చగొండి రెడ్లపాలెం ఉన్నటువంటి గ్రూపుల వరకే 2,40,000 రూపాయలు వాళ్ళు పోగు చేసి ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఏదైనా చేయాలని తలంపుతో వచ్చాను. నేను వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా నేను చాలా సంతోషిస్తాను. వాళ్ళు చేసిన ప్రయత్నానికి 2,40,000 వాళ్ళు చేస్తే దానిలో సగం నేను 1,20,000 నేను కూడా కలిపి 3,00,000 రూపాయలు దాంతో ఏదైనా శాశ్వతంగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మాస్టర్ ముందుకు వచ్చారు. అక్కడ స్థలం గతంలో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, ఎవరు బ్రాహ్మణులు ఎవరు అమ్ముకుంటూ ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే తీసుకొచ్చిన వాళ్ళని కూడా చెప్పి గుడి అవసరం గురించి చెప్పి ఆయనే బాధ్యత తీసుకుని ఈ డబ్బు వారికి చేర్చి మనకి అది ఆస్తి గుడికి చేరే విధంగా చేస్తాను. దానికి ఆశాన్ని అట్లాగే సభ్యులందరినీ కూడా అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తాను.